నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ తెలంగాణ టీవీ. తెలంగాణ ముఖ్యమంత్రి అసెంబ్లీలో ఉంటే ప్రతిపక్ష కాంగ్రెస్ బీజేపీ ఎమ్మెల్యేలు జాగ్రత్తగా మాట్లాడాలి. ఫలానా అంశంపై ప్రభుత్వంపై విమర్శలు చేయాలనుకుంటే ముందు సబ్జెక్ట్ చదువుకోవాలి, ఆ తర్వాత పక్క ఆధారాలతో ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. అంతేకాని ప్రభుత్వంపై బురద జల్లాలనే దురుద్దేశంతో గుడ్డిగా విమర్శలు చేస్తే సీఎం కేసీఆర్ ముందు దెబ్బైపోతారు. ఎందుకంటే సీఎం కేసీఆర్ అసెంబ్లీకి వచ్చే ముందు ఆ రోజు చర్చించబోయే అంశాలపై పక్కాగా ప్రిపేర్ అయి వస్తారు. నిన్న రఘునందన్ రావు దళిత బంధుపై ఎడపెడ మాట్లాడితే సీఎం కేసీఆర్ ఫుల్గా క్లాస్ తీసుకున్నారు. హుజూరాబాద్లోనే కాదు, రాష్ట్రమంతా దళిత బంధును అమలు చేస్తామని ప్రణాళిక అంతా వివరించి, అయినా వచ్చేసారి మేమే వస్తాం, మీరు వచ్చేదా సచ్చేదా అంటూ పరువు తీశారు. తాజాగా గురువారం నాడు సీఎం కేసీఆర్ దెబ్బకు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క బలైపోయారు. శాసనసభలో పల్లె పట్టణ ప్రగతిపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ కేంద్రం ఇస్తున్న ఉపాధి హామీ నిధులను ప్రభుత్వం దారి మళ్లిస్తుందని గుడ్డిగా విమర్శలు చేశారు. దీంతో భట్టి విక్రమార్క సభను తప్పుదోవ పట్టిస్తున్నారని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. ఉపాధి నిధులపై భట్టికి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని చురకలంటించారు. కేంద్రం నుంచి వచ్చే నిధులంటూ ఉండవు, మొన్ననే క్లియర్గా చెప్పినా ఈ దేశంలో కొన్ని సిస్టమ్స్ ఉన్నాయి, కేంద్ర రాష్ట్ర బడ్జెట్లు ఉంటాయి, ఫైనాన్స్ కమిషన్ ఉంటుంది, ఈ ఫైనాన్స్ కమిషన్ అన్ని రాష్ట్రాలను సంప్రదించి స్థానిక స్వపరిపాలనా సంస్థలు కూడా పనిచేయాలని, ప్రతి రాష్ట్రానికి ప్రతి సంవత్సరానికి ఇంత ఇవ్వాలని ఐదేంట్లకు ఒకసారి రికమెండ్ చేస్తారు, అవి ఫైనాన్స్ కమిషన్ కేటాయింపులు, కేంద్ర ప్రభుత్వ కేటాయింపులు కావని స్పష్టం చేశారు. ఉపాధి నిధులు కేంద్రం చేతిలోంచి రాష్ట్రానికి డైరెక్ట్గా ఇవ్వడం లేదని చెప్పారు. కొన్ని ట్యాక్స్లు కేంద్రం రాష్ట్రం వసూలు చేస్తోంది, రాష్ట్రాల నుంచి కేంద్రం వసూలు చేసే పన్నుల్లో నుంచి క్రమానుగతంగా ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా కేంద్రం ఎప్పటికప్పుడు నిధులు విడుదల చేయాలి. కేంద్రం పోస్ట్ మ్యాన్లా మాత్రమే పనిచేస్తోంది, అంతే తప్ప ప్రత్యేకంగా కేంద్రం నిధులు అంటూ ఏమీ ఉండవు. తెలంగాణకు కేంద్రమే నిధులు ఇస్తుందనడం సరికాదని భట్టికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఉపాధి అమలు నిధులతో సహా కేంద్రం ఇచ్చే నిధులన్నీ రాష్ట్రం వాటా డబ్బులు కూడా ఉన్నాయని సీఎం స్పష్టం చేశారు. మొత్తంగా కేంద్రం ఇస్తున్న నిధులతో రాష్ట్రం బతుకుతుందని బండి, అరవింద్, రఘునందన్ రావు వంటి బీజేపీ నేతలకు, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు సీఎం కేసీఆర్ కరు కాల్చి వాత పెట్టారనే చెప్పాలి.